అప్పుడు బాగా సహించామా? అప్పటికిప్పటికి ఆ పవన్ కళ్యాణ్ వేరు, ఈ పవన్ కళ్యాణ్ వేరా? 2014 నుంచి 19 దాకా మనం తిరిగిందంత రౌడీలతోనే కదా. మారు మనసు పొందారేంటి ఇప్పుడు? మాట మాటకి ఇన్నాడు చెప్తున్నారుగా. ఆ మధ్య ఒకసారి చెప్పారుగా, నా స్నేహితుడు ఒకటి నాకు బ్యాప్టిజం ఇచ్చాడని చెప్పాను. ఇప్పుడు నేను మారు మనసు, మళ్ళీ మారు మనసు పొందారా? మారుతూ ఉంటారుగా మతం, మాట మాటకి మతం మారుతూ ఉంటారు కదా మీరు. నాకు మతం లేదని ఒకసారి, నా స్నేహితుడు బ్యాప్టిజం ఇచ్చాడని ఒకసారి, నేను పచ్చి హిందువునని ఒకసారి. వైసీపీకి వ్యతిరేకంగా దహించబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు భార్యా పిల్లలు ఉన్నారు, అయినా సరే నా ప్రాణాలని, నా జీవితాన్ని దహింపజేసేసుకుంటాకి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా రావాలి నాకు తోడుగా అని చెప్తున్నారు. ఏం దహించు ఏంటి అసలు? మీరు రోజు శుభ్రంగా వస్తున్నావు, ప్రవచనాలు చెప్పుకుంటావు, వెళ్తున్నావు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నావు, బండి వెనక బండి గట్టి ఏ బండిలో వస్తావు అని చెప్పిన ఆయన పాడాడు కదా, ఓ 8 బళ్ళు మరి మనం కొన్నామా, ఎవడినిచ్చాడా, సప్లై చేశాడా, 8 బళ్ళు బట్టి ఏ బండిలో వస్తామో తెలవకుండా తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం, సోగ్గా తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇవాళ చెప్పారు కదా, 15 రోజుల క్రితం ఆదివారం అక్కడ, 15 రోజుల తర్వాత నిన్న బెదవాడ, మళ్ళీ రేపు 15 రోజుల తర్వాత భీమవరం, సోగ్గా ఎట్టా తిరుగుతున్నావు? ఏం దహించుకుపోయావు? 3 ఏళ్ళ నుంచి హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నావు కదా. నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు, అయినా సరే నేను మీకోసం 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేను నిలబడుతున్నాను అన్నారు. ఏ సినిమా దెబ్బ కొట్టారు? దెబ్బ కొట్టిన వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టారు సినిమా మీద దెబ్బ. వకీల్ సాబ్కి దెబ్బ కొట్టింది ఎవరు? ప్రజలు కదా, కలెక్షన్ లేకపోయింది ప్రజలు కదా. ఆ దెబ్బని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు కదా, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి ఏమైనా ఒక పైసా వెనక్కిచ్చారా? ఇదేనా మానవత్వం? ఇదేనా అన్న మానవత్వం? చెప్తున్నారు కదా సూక్తి ముక్తావళి ప్రవచనాలు చెప్తున్నారు కదా, అరే నాకు డబ్బులు ఇచ్చారు మీరు, నా మూలంగా నా సినిమా చండాలంగా ఉండడం వల్ల సినిమా బాగోకో సరిగ్గా లేకో కలెక్షన్లు రాలేదు, దెబ్బతినిపోయారు, కొనుక్కున్న వాళ్ళు బజారును పడ్డారని చెప్పని తీసుకున్న డబ్బుల నుంచి వెనక్కి ఏమైనా ఇచ్చారా?